Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓసారి వచ్చి వెళ్ళిపోరాదా? దేవినేని ఉమాకు సిఐడి పిలుపు. అసత్య ప్రచారం ఆరోపణల కేసులో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాకు మరోసారి ఏపీ సిఐడి నుంచి పిలుపు వచ్చింది. సిఐడి ఆఫీస్కు రావాల్సిందిగా దేవినేని ఉమాకు ఫోన్ కాల్స్ వెళుతున్నాయి. దీనిపై దేవినేని ఉమా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సిఐడి తనను వేధిస్తోందని ఆరోపించారు. రెండు రోజులుగా వరుసగా ఫోన్లు చేసి సిఐడి కార్యాలయానికి రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ తాను ఎలాంటి ట్వీట్ చేయకపోయినప్పటికీ ఒక నకిలీ ట్వీట్ను సృష్టించి తాను పవన్ కళ్యాణ్ను కించపరిచినట్లు అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలోనే దేవినేని ఉమాకు సిఐడి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సిఐడి కార్యాలయానికి వచ్చి అంబటి రాంబాబుపై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా సిఐడి అధికారులు కోరుతున్నట్లు సమాచారం. తాను ఫిర్యాదు ఇస్తే నిందితుడిని విచారణకు పిలవకుండా ఫిర్యాదుదారుడైన తనని ఎందుకు పిలుస్తున్నారని దేవినేని ఉమా అభ్యంతరం తెలుపుతున్నారు. అసలు సిఐడి చీఫ్ సునీల్ కుమార్కు తనపై ఎందుకు ఇంత ప్రేమ వచ్చిందో చెప్పాలన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించినందుక లేక లండన్ మందుల గురించి లేవనెత్తినందుక అని ఉమా వ్యాఖ్యానించారు. దొంగను పట్టుకోకుండా తన వెంట పడతారేంటి అని ప్రశ్నించారు. తనేమీ సిఐడి విచారణకు భయపడడం లేదని కానీ నోటీసులు ఇవ్వకుండా సిఐడి కార్యాలయానికి రావాల్సిందిగా ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఇదివరకే పలుమార్లు మాజీ మంత్రి దేవినేని ఉమాను సిఐడి పోలీసులు విచారించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో వైసీపీని దెబ్బకొట్టేందుకు దేవినేని ఉమా తిరుపతి వేదికగా మీడియా సమావేశంలో ఒక ఫేక్ వీడియోను ప్రదర్శించారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పట్టణాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఒక వీడియోను ఉమా ప్రదర్శించారు. అయితే అది ఫేక్ వీడియోగా ఆ తర్వాత తెలియడంతో సిఐడి కేసు నమోదు చేసింది. ఆ క్రమంలోనే పలుమార్లు ఆయనను విచారించింది. ఇంకా ఆ కేసులో విచారణ కొనసాగుతోంది.